రఘురామ కృష్ణరాజు అనే వ్యక్తి ఇంతకు ఎందుకు దిగజారాడంటే, మరి తనకు కూడా సిబిఐ కేసులు ఉన్నాయి, ఏసీబి కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటపడే మార్గం ఏంటి అంటే చంద్రబాబును లేదా ఇంకేదన్నా వేయే పార్టీ అన్న కాపాడుద్దు అనే విధంగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ రఘురామ కృష్ణరాజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిన్ను పైన ఉన్న దేవుడు కూడా క్షమించడు, దేవుడు కూడా కాపాడడు. ఖచ్చితంగా నువ్వు బొక్కలో పోవడం కన్ఫామ్, నిన్ను లోపలేస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. నా మీద కంప్లైంట్ వచ్చింది, వాళ్ళు దాన్ని అన్వేషించే పనిలో ఉన్నారు. మీ ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, మరి ఆయన విచారణ, సుదీర్ఘ విచారణ, 16 నెలల కారాగారవాసము అనుభవించిన పిదప చార్జ్షీట్లు దాఖలు చేయటం జరిగినది. సో అంచేత మీరు మరి అటువంటి మహావ్యక్తితో నన్ను పోల్చి ఆ మహావ్యక్తి కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగించొద్దు. మీరు మీరు స్నేహితులు, బట్ ఆ స్నేహంలో ఆయన గౌరవం పెరిగేలాగా ఉండాలి తప్ప, మరి అర్హత లేని ఒక వ్యక్తిపై మీరు నిందలేసి మరి ఎన్నో అర్హతలు ఉన్న వ్యక్తిని అవమానం చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి మరి కాస్త సంయమనం పాటించి మీ స్నేహితుడికి మరి నీలాప నిందలు రాకుండా చూసుకుంటే బాగుంటుంది. రఘురామకృష్ణరాజు పైన డిస్క్వాలిఫికేషన్ అనేది చేయకపోతే, లేదు మీరు చేయకపోయినా ఖచ్చితంగా మేము పార్టీ నుండి సస్పెండ్ చేయడానికో, మరి అతని పైన అనర్హత వేయడానికో సిద్ధంగా ఉన్నాం, మీరైన నిర్ణయం తీసుకోండి. రాజ్యాంగంలో ఏదైతే రాసి ఉందో దాన్ని హక్కులు కాపాడే విధంగా మన స్పీకర్ గారు కూడా నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా ఇలాంటి వ్యక్తులను ఉపేక్షించే లెక్క అయితే వీళ్ళు భవిష్యత్తులో రాజకీయాలకు ప్రమాదకారులుగా మారే అవకాశం ఉంది. రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాటలు, మరి ఒక రాజకీయ నాయకుడు గానో మా పార్టీలో చేరిన వ్యక్తి గానో కాకుండా పక్క పార్టీలకు, పక్క వ్యక్తులకు సపోర్ట్ చేసే విధంగా వాళ్ళకు దాయాదులుగా. చాలా సంతోషం, ఎందుకంటే మరి నేనా నిజాలు మాట్లాడతాను, మరి నిజాలు మాట్లాడేవాడికి మరి ఇటువంటి ఇంత స్వచ్ఛమైన పార్టీలో స్థానం ఉండదు అని చెప్పి మరి క్రమశిక్షణ సంఘం ఉంది. ఈ అన్నిటికన్నా కూడా అతీతంగా, ఎందుకంటే ఆ సదర్ ఎంపీ గారికి నా మీద నాపై ఆరోపణలకి వారిని అపాయింట్ చేశారని తెలిసింది. సో అంచేత ఆయన వ్యాఖ్యలు నన్ను ఏమాత్రం బాధ పెట్టలేదు. సరికదా, మనసుని ఉల్లాసంగా ఆనందంగా మరి రెగ్యులర్గా 4 కిలోమీటర్లు నడిచే నన్ను ఈ ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఈ సంతోష క్షణాల్లో 6 కిలోమీటర్లు నడిచేలాగా ప్రేరేపించినట్టుగా అనిపిస్తుంది. వాక్ స్టార్ట్ చేస్తున్నాను, చూద్దాం నా రెగ్యులర్గా నడిచే 4 కిలోమీటర్లు నడుస్తాను. ఇటువంటి శుభవార్త విన్న ఈ మధుర ఆనంద క్షణాల్లో మరి ఇంకెంతసేపు ఎక్కువగా నడుస్తానో చూద్దాం. భగవంతుడు ఆ సదర ఎంపీ గారికి మరింత పెద్ద స్థాయి చేకూర్చి భవిష్యత్తులో ముఖ్యమంత్రి స్థాయికి ఎదగాలి అన్న ఆకాంక్షని వెలిబుస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు రాముడో రాక్షసుడో తేలే వరకు రాడంట ఏపీకి. అసలు రావడానికి దానికి కారణం ఏముంది? నువ్వు వచ్చి మగపిల్లడు, ఇక్కడికి వచ్చి నిరూపించాలి కదా. అలా కాకుండా నేను జగన్మోహన్ రెడ్డి గారు రాముడో రాక్షసుడో తేలిన తర్వాత వస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రాముడని తేల్చారు, తేలవబట్టే 151 సీట్లు ఇచ్చారు. మీరంతా రాక్షస బ్యాచ్లో నువ్వు కూడా చేరావు కాబట్టి రాక్షస బ్యాచ్కి ఏ స్థితి వచ్చిందో మరి చూశారు మీరందరూ కూడా. రేపు జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీలు కానీ తిరుపతి ఎలక్షన్ కానీ మీ అందరికీ చెంప చెల్లు అనిపించే విధంగా చెప్పు తీసుకొని కొట్టే విధంగా తీర్పుని ఇవ్వబోతా ఉన్నారు. ఇవన్నీ మీకు అర్థం కావట్లా, ఇంకా కూడా రాముడు రాక్షసుడు రావణుడు అని చెప్పి మాట్లాడే పరిస్థితికి ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు రాముడితో సమానం కాబట్టే రాష్ట్ర ప్రజలు ఇవాళ మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ పంచాయతీ ఎలక్షన్లు కానీ ఈ విధమైన తీర్పు ఇచ్చారు. ఇట్లాంటి సవట సన్నాసులు అందరూ మాట్లాడి ఇట్లాంటి సవట సన్నాసులను ఢిల్లీలో దాక్కొని విడిచేసి సాయంత్రానికల్లా ఏదో బారులో తలదాసుకుని ఎదవలంతా కూడా ఈ మీడియా ముందు మాట్లాడుతుంటే ఆ ఎల్లో మీడియా ఇక అదే పనిగా వాడొకడు దొరికాడు. మా పార్టీలో గెలిచి మా పార్టీతో మా పార్టీ ఎంపీనని చెప్పి నేషనల్ మీడియాలో కూడా నేను పలానా పార్టీ ఎంపీనని చెప్పుకో, నీ సిగ్గు ఉండాలా, లజ్జ ఉండాలా, అవి లేకుండా నేను ఇంకా వైఎస్ఆర్సీపీ ఎంపీని అట్లా చెప్పుకుంటా, నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే రాజీనామా చేయి, రాజీనామా చేసి గెలిచే దమ్ము లేక అవకాశం వచ్చింది ఒక్క అవకాశాన్ని వదిలేసుకోకూడదు, మూడేళ్ళు ఎంజాయ్ చేయాలనే విధంగా నువ్వు దిగజారి రాజకీయ వీళ్ళకు మరి శర్మగీతం పాడే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. వీళ్ళందరూ కలిసి ఎల్లో మీడియా కలిసి ఈ బఫూన్ గడి కలిసి ఆ సునకానందం ప్రెస్ మీట్లు డిబేట్లు వాళ్లే పెట్టుకోవడం, వాళ్ళు వాళ్లే కామెంట్లు చేసుకోవడం, వాళ్ళకు వాళ్లే నవ్వుకోవటం సునకానందం. ఈ ఎల్లో మీడియాకి సిగ్గులేదు, వీడికి సిగ్గులేదు, వీళ్ళంతా ఇడిచేసిన బ్యాచ్, ఇడిచేసి తిరుగుతూ ఉన్నారు. వీళ్ళని ఎవడ పట్టించుకుంటారు, ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు, ప్రజలు చీకొట్టారు. ఇంకా జడ్పీటీ సీట్లోనైతే కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నారు, వీటిలో చీకొడతారు ఖచ్చితంగా. చివరికి మరి రాజకీయంగా ఆత్మహత్య చేసుకునే కర్మ మనకు పట్టిద్దని చెప్పే విధంగా వీళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళి అడ్డుకునే కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీరు నిజంగా గెలుస్తాము, మాకు ఆ సత్తు ఉంది, ప్రజల్లో వ్యతిరేకత ఉందనుకున్న వ్యక్తులు అయితే ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాలి ఎలక్షన్ని. ఎలక్షన్కి ఎదుర్కోకుండా కోర్టులకు వెళ్ళి అడ్డుకొని మాకేదో అది జరిగింది ఇది జరిగిందని చెప్పి ఈ ఎలక్షన్లో నిన్న కోర్టు స్టే ఇస్తే, ఎలక్షన్ విషయంలో హైకోర్టు స్టే ఇస్తే టపాకాయలు కాల్చుకున్నారు. ఎటు గెలిచి కాల్చుకునే దమ్మెలకు లేదు, టపాకాయలు కాల్చుకునే పరిస్థితి అది కుప్పంలో. కాబట్టి రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి చాలా నీచంగా గజ్జి కుక్క కంటే బురదలో పొర్లాడే పంది కంటే గాది కింద పండుకున్న పంది కుక్క కంటే హీనంగా తయారయ్యాడు. నువ్వు చేస్తున్నది రాజకీయ వ్యభిచారం, నువ్వు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్రాన్ని అనుకో దెబ్బతీసే విధంగా బ్యాంకులకు కన్నాలేసి నువ్వు ఎలాంటి రాసలీలు చేసి ఎలాంటి కార్యక్రమాలు చేసి బ్యాంకుల దగ్గర లాభాలు రాబో లోన్లు తీసుకున్నావు కూడా అందరికీ తెలుసు, ఎలాంటి ఘనకార్యాలు చేసావు, ఎలాంటి చీప్ ట్రిక్స్ చేసావో కూడా జనాలందరికీ తెలుసు, ఏమేమి చేస్తే నీకు లోన్లు వచ్చినాయో కూడా అందరికీ తెలుసు. మరి ఇలాంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు నీతి గురించి. కాబట్టి దయచేసి ఎల్లో మీడియాకి ఈ రఘురామకృష్ణ లాంటి వ్యక్తులు ఒకటే ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ బుద్ధి మారాలని చెప్పుకుంటున్నాం కానీ మారే పరిస్థితి లేదు. కుక్క తోక ఎప్పుడూ వంకరే, 50 కేజీల రాయి కుక్క తోక కట్టినా కానీ 5 సంవత్సరాలు ఆ రాయి అట్లా ఉంచి 5వ సంవత్సరం దాటిన తర్వాత రాయి ఎప్పగానే కుక్క తోక మళ్ళీ లేచి నుంచి ఉంటుంది. అలాంటి వాడి రఘురామకృష్ణరాజు, ఎల్లో మీడియా, చంద్రబాబు టీము. కాబట్టి ఇలాంటి వ్యక్తులు నీతులు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతూ ఉంటే కొంచెం బాధాకరంగా ఉంది. ఎందుకంటే నీతి నియమాలు విలువలు ఇలాంటి విశ్వసనీయత అనేది లేకుండా ఎలక్షన్కే ఎలక్షన్లో పాల్గొంటే ఎలా ఉంటుందో, ఎలాంటి రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్పునిచ్చారు. పంచాయతీ ఎలక్షన్లో చూపించారు ఆ పవర్ ఏంటి అనేది, మున్సిపాలిటీలో చూపించారు. జడ్పీటీసీలో సిద్ధంగా ఉన్న టైంలో కోర్టుకు వెళ్ళి ఎట్లకట్ల అమ్మాయి బతికిపోయాం, సేఫ్ జోన్లో ఉన్నాం, మాకేంటి ఫోన్లే, కోర్టులు అన్నాం, కోర్టుల ద్వారా మేము శాత తీరామనే విధంగా తయారయ్యారు. ఎలక్షన్కి వెళ్ళే దమ్ము ఆ సత్తా మీ దగ్గర ఉందా? అది లేక కదా ఎలాంటి దౌర్భాగ్యాలకు పాల్పడతా ఉంది. ఎక్కడేమి ఎల్లో మీడియా, చంద్రబాబు వీళ్ళందరూ కలిసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ ఢిల్లీలోనే విడిచేసినాడు ఒకడు ఉన్నాడు. ఈరోజు ఏవన్ నేటివుల కన్నా కూడా రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. పార్లమెంట్లో కూడా ఆయన వాగ్దాటికి అక్షరత ప్రధాని మోడీ గారు కూడా నివ్వెరిపోయి చూసిన గొప్ప క్షణాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి భవిష్యత్తులో అటువంటి విశిష్ట వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ వారిని మరి వారు చెప్పిన విధంగానే స్పీకర్ గారి దగ్గర మీరు ఇచ్చిన పిటిషన్కి మరి నోటీస్ కూడా రాలేదు, అంచేత మళ్ళీ ఇదంతా వృధా ప్రయాస. మీరు అన్నట్టు మీరు రోజు కలిసి భోంచేస్తూ నవ్వుకుంటూ మాట్లాడుకునే మీ ముఖ్యమంత్రి గారితో లేదు మీరైనా సరే మీరు నిర్ణయం తీసుకున్న సిరస వహించడానికి మరి క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా నేను రెడీగానే ఉన్నాను.
సో కాబట్టి ఆ డిసిషన్ మీరు ఒక లెటర్ మీడియాకి సాక్షి మీడియాకి పంపించి మరి ఈ రోజు నుంచి జీవితకాలం బహిష్కరణ అని మీరు ఆ నిర్ణయం తీసుకుంటే నేను గతంలోలాగా ప్రశ్నించకుండా ఎందుకంటే మీరంటే నాకు చాలా గర్వం ఎంపీ గారు అని చెప్పాలి మీ మాట మీద గౌరవంతో మీరు నన్ను బహిష్కరిస్తే మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।